Dear Dr. TV, నా పేరు రేఖ, నా వయసు 40 సంవత్సరాలు. నేను ఈ మధ్య చాలా బరువు తగ్గాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన పరీక్షలు చేసి నాకు హైపర్ థైరాయిడ్ ఉందని అన్నారు. నాకున్న సమస్యకు నేను ఎంతకాలం మందులు వాడాలి? ఈ సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ఉందా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. రేఖ గారు, హైపర్ థైరాయిడిజంకి జీవితాంతం ట్రీట్మెంట్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇనీషియల్గా చాలాసార్లు ట్యాబ్లెట్స్ పెడతారు. అవి ఎవ్రీ 3 monthsకి మానిటర్ చేస్తూ వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ డెవలప్ అవుతున్నాయా లేదనగా డాక్టర్లు ఎవాల్యుయేట్ చేసుకుంటారు. కొన్నిసార్లు దీనితో పాటు ఆల్టర్నేటివ్ ఎడిషనల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవి ఏంటంటే రేడియో అబ్లేషన్ అని ఉంటుంది, అది ఒకటి, అండ్ సర్జరీస్ ఒకటి. ఒక్కోసారి కన్సిడర్ చేసి 2 కలిపి ట్రీట్మెంట్ మొడాలిటీస్గా వాడతారు. కానీ ఆ డెసిషన్ మీ ఫాలోయింగ్ ఫిజిషియన్ కానీ ఎండోక్రైనాలజిస్ట్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. హైపర్ థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీ థైరాయిడ్ నార్మలైజ్ అయింది. సో అలా అని మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ మానేస్తే మళ్ళీ మీరు హైపర్ థైరాయిడ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ట్రీట్మెంట్ మానకూడదు అన్లెస్ మీ ట్రీటింగ్ ఫిజిషియన్స్ కొన్ని రోజులు ఆపండి అని చెప్పిన సర్కమ్స్టాన్సెస్ స్పెషల్గా ఉంటాయి. అప్పుడు మట్టుకే కొన్ని రోజులు ఆపి మళ్ళీ ఫాలోఅప్ టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.